ஹலோ ஹலோ கொட்டு எக்கடுக்குறா தப்பிச்சுக்கோட்டோ. இப்படி செப்புரா, டப்பு எக்கட உந்து? మీరెంత కొట్టినా నేను చెప్పనరా. నువ్వు ఇలా చెప్పవరా నిన్ను? వదలరా, నువ్వు వదలు, అయిపోయాడు అయిపోయాడు. ఆగన్నా, విని, నాకు వదిలే. నాకు తెలిసిన ఒక రౌడీ ఉన్నాడు, ఎటువంటి వాడు చేతని నిజం చెప్పిస్తాడు. ఆడు వీడు కాదు, వీడు నేనే చేస్తాను, వదిలి నన్ను వదలు. ఆగన్నా, వీడు చావడం ముఖ్యం కాదు, మనకు డబ్బు రావడం ఇంపార్టెంట్. సరే, పిలిపించెల్లు. నమస్తే అన్న. హాయ్. వీడే నన్ను చెప్పినాడు? వీడే. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, వాడు మాత్రం నిజం చెప్పాలి. నేను వచ్చాను కదా, ఆటోమేటిక్గా నిజం దానంతా అదే బయటకు వస్తుంది. రాయ్, మర్యాదగా డబ్బు ఎక్కడ ఉందో చెప్పు. నేను చెప్పను. రాయ్, నాకు కోపం వచ్చిందని నేను మనిషిని కాదు. ఇప్పుడు ఆడు మనిషిలాగా ఉన్నావా అంటే? ఆగన్నా ఆగన్నా ఆగన్నా, మర్యాదగా నిజం చెప్పు చెప్పు చెప్పు. చెప్తాను చెప్తాను చెప్పు. డోర్ నెంబర్ 12-31 డబ్బు దాచాను. ఇక్కడే ఉండు, నీకు ఇల్లు తెలుసు కదా? తెలుసు. పదా. ఇదే వాడి. ఇదేనా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసి వస్తాను. మమ్మల్ని మోసం చేసే ఎందుకురా? డబ్బు దొరికిందా? దొరకలేదు, వాడు మళ్ళీ మోసం చేసాడు. డబ్బు అక్కడే ఉందని చెప్పావు. డబ్బు అక్కడే ఉంది, నిజమే చెప్పాను. అక్కడే ఉంది, నిజమే చెప్పాను. రేయ్, నువ్వు డబ్బు పెట్టినప్పుడు సుధీర్ కాడు కూడా అక్కడ ఉన్నాడా? లేదు, నేను అక్కడనే ఉన్నాను. సుధీర్ ఎవరు? ఇంతకీ ఆ సుధీర్ ఎవరు? సుధీర్ ఎవరో తెలియాలంటే నీకు అసలు ఏం జరిగిందో తెలియాలి. ఏరా, పార్టీకి రాలేదు? రాలేదురా. అదే ఎందుకని అడుగుతున్నానరా. సరే చెప్పవా, నీ ఇష్టం, నేను వెళ్ళిపోతున్నాను. రారా. మీకు చెప్తే మీరు నా కష్టం తీరుస్తారా? మరేం జరిగింది చెప్తే కదరా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందిరా? అదే. సరే, ఇక్కడెందుకు, ఇంటి దగ్గర మాట్లాడుకుంటాం పదా. ఇప్పుడు చెప్పురా అసలు ఏం జరిగింది.
ఒక్కసారి ఫోటో చూడు. వాడి పేరు సుధీర్. ఎవడి? వాడు ఒక అనాథ. వీడు ఒక వారం రోజుల్లో చనిపోతున్నాడంటే మీరు నమ్ముతారా? ఏ ఏమైంది? మొన్న నేను మార్కెట్కు వెళ్తుంటే. ఎంత అయింది? రే 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 రే, ఏమైందిరా? దిగిరా రే, దిగిరా 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 రే, దిగిరా రే, దిగిరేగు. హలో, 108. వాడికి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్ వాడి హార్ట్లో హోల్ ఉందని చెప్పాడు. డాక్టర్ ఆపరేషన్కి 300,000 ఖర్చుతో అన్నాడు. 1,00,000 సెట్ చేశాను, ఇంక 200,000 కావాలి. మీకు అడిగితే మీరు ఏమని అనుకుంటారని అడగలే. సరే, అనాథ పిల్ల అంటున్నావు కదా, ఎలాగోకలా సెట్ చేస్తానులే. చాలా థ్యాంక్స్ రా శ్రీను. మనలో మనకి ఎందుకురా థ్యాంక్స్, ఎలాగోకలా సెట్ చేస్తాను ఒక రోజులో. భాస్కర్ ఎక్కడున్నావురా? హా, నేను షాప్ దగ్గరే ఉన్నాను. డబ్బులు సెట్ అయ్యారా? మీ ఇంటి దగ్గర ఉన్నాను. సరే, వస్తున్నాను. తేరా డబ్బు. ఇదిగో. చాలా థ్యాంక్స్ రే మీ ఇద్దరికి. అందులో 200,000 ఉన్నాయి. ఆ బాబుకి ఆపరేషన్ చేయించు. సరే, ఈరోజు నేను సాయంత్రమే బయలుదేరుతున్నాను. సరే, ఆపరేషన్ అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయి. సరేరా. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడికి ఆపరేషన్ కదా. అన్న ఎక్కడున్నా? హా, నేను తెలగవి స్కూల్ దగ్గరే ఉన్నాను. వాళ్ళు 200,000 ఇచ్చారా? హా, ఇచ్చారు. ఎందుకెవరు? నువ్వు చెప్పిన స్టోరీ అలాంటిది కదా. అయినా నా హోటల్లో హోరళం అంటే ఆలేలా నమ్మారా? ఎర్రిపప్పులు. సరే, అందులో నాకెంత ఇస్తున్నావు? సరే ఇస్తాను, కానీ నువ్వు ఎక్కువ బయట తిరక్క, వాళ్ళు చూస్తే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళు ఆల్రెడీ చూసేసారా? ఏంటి చూసారా? ఆగరా రే, ఆగు. హలో హలో, అన్న. వీళ్ళిద్దరు కలిసి మనల్ని మోసం చేశారన్న. చెప్పురా, డబ్బు ఎక్కడుంది? డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, నాకే తెలీదు. వాడు ఎక్కడ ఉన్నాడు? తెలగి స్కూల్ దగ్గర ఉన్నాడు. హలో హలో, అది జరిగింది. వాడు మమ్మల్ని అలా మోసం చేశాడు. వీడిని ఇక్కడ ఉంచడం అంత సేఫ్ కాదు, వేరే చోటుకి మార్చేద్దాం. సొంత ఫ్రెండ్స్నే మోసం చేస్తావరా చెత్త నా కొడక. మోసం మోసం అని నాకే అంటున్నారా? వీళ్ళు చేసింది అటు మోసం కాదటి. మేమేం మోసం చేసాం? మోసం నువ్వు చేసి వాళ్ళు చేశారంటవేట్రా. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన స్టోరీ విన్నావు, ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ విను. ఇప్పుడైతే కుదరదండి, మీకు చెప్తున్నా కదా, ఇంకో 2 రోజులు అయితే ఏదో చూస్తాను. ఇప్పుడైతే మాత్రం అస్సలు అవ్వదు. అరే అవదని చెప్తున్నా కదండి, ఇంకో 2 రోజులు అయితే చెప్తాను అంటున్నా కదా, 2 రోజులు అయితే మీకు చూస్తాను, తప్పకుండా ఎరం చేస్తాను. ఏమైందిరా అలా సీరియస్ మాట్లాడుతున్నావు? బాస్కే పిల్లలు లేరురా, ఎవరైనా ఎక్కడైనా ఉంటే దత్తత తీసుకోవాలని అనుకుంటున్నాడు. అంటే మీకు ఫోన్ చేయడం ఎందుకురా? అనవసరంలో ఇంకెళ్ళి అయిపోద్ది కదా. ఇదివరకే ఒకసారి వెళ్ళాడురా, కాకపోతే అక్కడ అమ్మాయిలే ఉన్నారంట. మన వాడికి కావాల్సిన అబ్బాయి, దానికోసమే చూస్తున్నాడు. ఎలాగైనా ఒక అబ్బాయిని సెట్ చేసి అతనికి ఇప్పిస్తే 10,00,000 రూపాయలు మనకి ఇస్తానని చెప్పాడురా. 10,00,000 ఇస్తానన్నారా? సరే, ఎవరన్నా చెప్తాను.
సెట్ చేస్తాను నాకు 2 లక్షలు. రమ్మన్నావు నాకు? రే, ఆ రోజు ఆ బాలుగాడు ఎవడైనా అనాథ పిల్లడికి ఇస్తే 10 లక్షలు ఇస్తానన్నాడు, గుర్తుందా? ఆ భాస్కర్ దగ్గర ఎవడో అనాథ పిల్లడు ఉన్నాడు కదా, వాడికి బాలుకి అప్పు చెప్తే 10 లక్షలు ఇస్తాడు. వాడు ఆపరేషన్కి ఎంత అన్నాడు? 2 లక్షలు అన్నా. సో మనం ఎలాగైనా 2 లక్షలు ఇద్దాం. ఆపరేషన్ అయిన తర్వాత ఆ బాబుకి పట్టుకుని వెళ్ళి బాలుగాడి దగ్గరికి ఇస్తే మనకి ఎలాగైనా 10 లక్షలు ఇస్తాడు. సో మనకు 2 లక్షలు పోయినా 8 లక్షలు లాభం. ఓకేనా? ఇప్పుడు ఎవరు మోసం చేశారో చెప్పు నువ్వే. వీడే మోసగాడు అనుకుంటే వీడికి మించిన మోసగాళ్ళకి మోసగాళ్ళకు ఉన్నారేట్రా. ఇదంతా నీకెలా తెలుసురా? ఆ బాలు నేను చేసిన ప్లానరా ఇది. ఎరా మామ, అర్జెంట్గా రమ్మని పిలిచావంట. ఒరా, నాకు అర్జెంటు డబ్బు కావాలరా. ఎందుకురా? మరి ముసలోడి దగ్గర పనిచేయలేకపోతున్నాను రా. మరి నేను వెళ్ళను. 2 లక్షలు 3 లక్షలు ఉంటే నేనే సొంతంగా వ్యాపారం పెట్టుకుంటాను. నా దగ్గర అయితే అంత డబ్బు లేదు మామా. మీ ఫ్రెండ్స్ శ్రీను సిద్ధి ఉన్నారు కదా, వాళ్ళకి ఒకసారి అడుగు. అలా కాదంటావా? నేను ఒక ప్లాన్ చెప్తాను, చెయ్యు. సరేరా, ప్లాన్ బాగుంది, ఇలానే చేద్దాం. మొత్తానికి అందరూ దొంగలే అనమాట. అవునరా, 2 లక్షలు ఎక్కడవరా? ఒక రాత్రి అంతా కష్టపడ్డాం దాని గురించి. రాత్రి కష్టమేట్రా? గొప్ప ప్లాన్ వేసేవన్నా సరే, కానీ వాళ్ళకి మనం 2 సెరా ఇస్తాం వాళ్ళకి. అదే ఈరోజు నైట్ చెప్తాను. అన్నా వీలైతే మన కరెక్ట్ అన్నా. సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఎంత డబ్బు ఉంటా అంత డబ్బు తీసుకుని వచ్చే. నేను ఎవరు రాకుండా ముందు చూస్తుంటాను, సరేనా? జాగ్రత్త. సరే. ఇక్కడే టింక్ రాడు తీసి దొరికిపోయేట. ఇంతకు డబ్బు దొరికిందా? ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది? అదేదో తెలగ వీధి అని ఉంది. ఆంజనేయ విగ్రహం, ఆంజనేయ విగ్రహం పక్కన ఇల్లు. ఓహో, నా ఇంట్లో దొంగతనం చేసి అది నా ఇల్లు రా. నా ఇంట్లో దొంగతనం చేసి నన్ను ఏర్పడుతారా? రే ఆనంద్ రా, రే రే ఆనంద్ రా. అది ఈడిల్లా. సారీ అన్నా, అది మీరన్నది తెలియదు అన్నా నాకు. ఆ రోజు నువ్వు నన్ను చూడలేదా అన్నా? మార్నింగే సరిగ్గా కనబడవు, ఇంకా రాత్రి అటు కనబడతావన్నా నువ్వు. నా డబ్బులే కొట్టేసి నా మీద జోకులు వేస్తారా? ఆగన్నా ఆగన్నా. రే, ఆ డబ్బు తీసింది మేమే, 2 రోజులు అవి పెట్టు, నీ డబ్బు నీకు ఇచ్చేస్తాం. అంతేకాని గొడవ రాకు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా డబ్బు ఇప్పుడే కావాలి. ఇప్పుడు కుదరదని చెప్తున్నాను కదరా, చెప్పినా ఏంటే ట్రీట్. ఇప్పుడు మీరు ఇస్తేనే ఇక్కడ నుండి వెళ్తారు. చేయి. అన్నా అన్నా, లేదన్నా, ఏమైందన్నా? రే సిద్ధు, నూరా వాడు ఎలా పద్దు పోనీ, నూరా. రే ఎక్కడ్రా వాళ్ళు? వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అన్నా? ఇది నీ డబ్బు పోయినట్టే. అంత లేదురా, మీ ప్లాన్లు మీకుంటే నా ప్లాన్లు నాకున్నాయి. ఇప్పుడు వరకు మీరు చెప్పిన కథలన్నీ నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పిన కథ నువ్వు విను. ఆ రోజు డబ్బు కోసం వెళ్ళి డబ్బు కనబడక తిరిగి వచ్చేస్తుంటే I'm not afraid to be alone.
డబ్బు వాళ్ళకి ఇస్తే మహాయితో ట్యాంక్స్ 10,000 ఇస్తారు. అదే నేను ఉంచుకుంటే ఇక్కడ పెడితే ఎవరికి అనుమానం రాదు. అలా డబ్బు అక్కడ పెట్టేశాను. మీ వల్ల నా డబ్బు నేనే కొట్టేయాల్సి వచ్చిందిరా. నువ్వు కూడా మాలాగా మాస్ గడివే అందరం కొట్టుకున్నాం. చూసారా, ఈ కథలో ఏ ఒక్కరు కూడా డబ్బు కష్టపడి సంపాదించాలి అని అనుకోలేదు. ఎవరు దగ్గర దొంగతనం చేసో లేదా ఎవరినో మోసం చేసో మాత్రమే సంపాదించాలనుకున్నారు. అందుకే ఆ డబ్బు ఎవరికీ దక్కలేదు. అందుకే అంటారు, కష్టపడకుండా డబ్బు రాదు, అలా వచ్చిన డబ్బు ఎక్కువ రోజులు ఉండదు.